ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి నెగటివ్ కామెంట్స్, అదేవిధంగా వాస్తుకు సంబంధించినంత వరకు మోసపోయేవారు, మోసం చేసేవారు గురించి కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే నెగిటివ్ కామెంట్స్. దాదాపుగా మన ఛానల్కి సంబంధించి ఇప్పుడు దాకా కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని నేను ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు. మన 2.5-3 సంవత్సరాలు ఈ కాలపరిమితిలో మన ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళ 6 మాత్రమే. వీళ్ళను మాత్రం మనం బ్లాక్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి కామెంట్స్ అయినా సరే మన ఛానల్ వీడియోస్లో కనిపించకుండా బ్లాక్ చేయడం జరిగింది. అయితే ఈ శ్రీనివాసరావు తర్వాత ఫజరుల్లా అనేటువంటి ఈ వ్యక్తులకు సంబంధించి, వీళ్ళ ఐడియాలకు సంబంధించి కొద్దిగా నేను ఎక్కువగా కామెంట్స్ తీసుకోవడము, కొద్దిగా సివియర్గానే కామెంట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ శ్రీనివాసరావు అనేటువంటి ఐడి నుంచి ఇంకొద్దిగా ఎక్కువగానే నేను కామెంట్స్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత అతన్ని కూడా నేను బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఓవరాల్గా మన ఈ జర్నీలో, ఈ దగ్గర దగ్గర 3 సంవత్సరాల జర్నీలో కూడా ఈ 6 సంబంధించినటువంటి బ్యాడ్ కామెంట్స్నే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇకపోతే టాపిక్లోకి వెళ్తే వాస్తుకు సంబంధించి మోసపోయేవారు, మోసం చేసేవారు. ఏంటి సార్ మీరు టాపిక్ ఒకటి చెప్పి ఇక్కడేమో ఏన్షియంట్ ట్రెజర్కి సంబంధించినటువంటి ఫోటో పెట్టారనుకోవచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అతిపెద్ద క్రైమ్ ఏదన్నా ఉంది అని అంటే గుప్త నిధులకు సంబంధించి, ఆర్పీకి సంబంధించి, ఈ 2 తల పాములు అని చెప్పేసి, తర్వాత ఏవో రాళ్ళు అని చెప్పేసి, సంజీవని మొక్కలు అని చెప్పేసి చాలా రకాలుగా కూడా ప్రజల్ని మోసం చేయడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేయడానికి ఎంతోమంది రెడీగా ఉండడం అనేది జరిగింది. అయితే అటువంటి వాళ్ళ కోసం ఒక చిన్న అవేర్నెస్ లాగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి, ఇన్ని సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్లో నేను వాస్తుకు సంబంధించి ఎటువంటి విషయాలను అబ్జర్వ్ చేశాను, వీటికి రిలేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా నేను ఒక అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు, అపాయింట్మెంట్ కూడా నేను డైరెక్ట్గా పర్సన్ నుంచి తీసుకోలేదు, వాళ్ళ రిలేటివ్ నుంచి మనం ఫోన్ కాల్ తీసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్కి కూడా మనం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అన్ని వాళ్ళకు ఇంట్లో ఉన్నటువంటి అన్ని దోషాలను చెక్ చేసి జరిగినటువంటి కొన్ని పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళన్నింటినీ ఒకేసారి మాకు మీరు చెప్పిన విధంగానే సరే, జనరల్గా మనల్ని వాస్తుకు సంబంధించినటువంటి ఎవరినైనా సరే అప్రోచ్ అయినప్పుడు జనరల్గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ఎవరైనా అప్రోచ్ అవుతారు. ఇబ్బందులు లేకుండా ఎవరు కూడా అప్రోచ్ అవ్వరు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవన్నీ వెళ్ళిన తర్వాత అక్కడ మనం విజిటింగ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ సందర్భాలకి రిలేటెడ్గా ఉన్నటువంటి దోషాలను బట్టి కొన్ని విషయాలని చెప్పడం జరిగింది. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళ రిలేటివ్కి ఎవరైతే మన అపాయింట్మెంట్ కోసం అప్రోచ్ అయ్యారో అతనికి నేను చెప్పడం జరిగింది. అయితే వీళ్ళది వచ్చేసి నైరుతి బ్లాకు, తర్వాత వాయువ్యంలో కూడా కొంత దోషం ఉండడానికి అవకాశం ఉంది. ఈ 2 పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని, ఫిజికల్ కన్స్ట్రక్షన్ని కూడా పరిగణలోకి తీసుకొని నేను ఒక విషయం వాళ్ళని అడగడం జరిగింది. ఏదైనా సరే ఇటువంటి అంశాలకు సంబంధించి మీరు నష్టపోయారా అని చెప్పేసి నేను అడగడం జరిగింది. వాళ్ళు వెంటనే అవునండి, మేము సంపాదించుకున్నటువంటి ధనాన్ని అంతా కూడా వీటికి సంబంధించి ఇన్వెస్ట్ చేసి మోసపోయామండి, స్నేహితుల ద్వారానే మోసపోవడం జరిగిందండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పనులు చేసేటువంటి అందరూ కూడా దాదాపుగా స్నేహితుల ద్వారానూ, మనకి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారాను అప్రోచ్ కావడానికి అవకాశం ఉంటుంది. మొదటగా మనల్ని నమ్మించడానికి కొన్ని పనులు చేసి తర్వాత భారీ మొత్తంలో మనల్ని మోసం చేసి వెళ్ళిపోవడానికి చాలా వరకు అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా కూడా వీటికి సంబంధించి నైరుతి బ్లాక్ హౌసెస్లో ఉండేటువంటి వాళ్ళు, తర్వాత వాయువ్యం బ్లాక్ హౌసెస్లో ఉండేవాళ్ళు, ఆగ్నేయం బ్లాక్ హౌసెస్లో ఉండే వాళ్ళకి సంబంధించి
నేను ఎక్కువగా ఈ పరిస్థితులను అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి రెండు రోడ్లు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటికి సంబంధించి కొద్దిగా ఎక్కువగా తొందరగా అట్రాక్ట్ అవ్వడము ఈ పరిస్థితులకు సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి రీజన్ ఒకటే, ఏమీ లేదు. ఏంటి అని అంటే ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాము, తొందరగా పైకి రావాలి అని చెప్పేసి ఎక్కడో చోట అప్పో సొప్పో చేసేసి వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మన గురువాస్తు వీక్షకులు ఎవరు కూడా వీటికి సంబంధించి, ఏన్షియంట్ ట్రెజర్స్కి సంబంధించి, వేటికి సంబంధించి కూడా మీరు ఆశ పడకండి. ఇవి ఎప్పుడు ఎవరికి ఏ టయానికి ఎక్కడ ఎవరికి దొరకాలో వాళ్ళకి మాత్రమే దొరకటం జరుగుతుంది. కాబట్టి వీటికోసం మీ డబ్బుల్ని, విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి కుటుంబాన్ని మీరు కోల్పోవద్దు. ఇది ప్రాక్టికల్గా మేము కూడా అనుభవించడం జరిగింది. నాకు ఊహ తెలిసినప్పుడు సుమారుగా ఒక నాకు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను. బాగా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మేము నైరుతి బ్లాక్ హౌస్లో ఉండడం జరిగింది. ఆ హౌస్లో ఉన్నప్పుడే మాకు సేమ్ ఇదే సిచ్యువేషన్ సంభవించడం జరిగింది. అందులోను ఇదే ఫీల్డ్కి సంబంధించి రిలేటెడ్గా ఎక్కువగా కూడా జ్యోతిష్యులని, తర్వాత సిద్ధాంతులని, మిగిలిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు మోసం చేయడానికి ఇంకా వాళ్ళకి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి వలలో మీరు ఎవరు కూడా పడద్దు. ఇటువంటి ఎవరికి దొరకవు. మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు లేదంటే రాసి పెట్టుంటే ఒక్కొక్కరికి ఇంటి పునాది తీసినప్పుడు కుండలు బయటపడ్డాయండి, లేదంటే బంగారం బయటపడింది అని, ట్రెజర్ బయటపడింది అని చెప్పేసి చెప్తుంటారు. లేదంటే ఏదైనా ఒక మంచి ప్రభుత్వ కట్టడం కట్టేటప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి చిన్న చిన్న పనులు చేసేటప్పుడు ఇటువంటి కొన్ని బయటపడ్డాయని చెప్పేసి మనం వింటాం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలకి ఉపయోగకరంగా ఉండేటువంటి పనులకు మాత్రమే ఏన్షియంట్ ట్రెజర్స్ బయటపడడం అనేది ఎక్కువగా సంభవిస్తుంది. పురాతన ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళ వంశస్థులకు మాత్రమే దొరికేటువంటి చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకు మాత్రమే చెందుతాయి. తప్పితే వేరే వాళ్ళు ఎవరు ప్రయత్నించినా కూడా ఆ సంపదలు ఎవరు కూడా ఎవరికి కూడా లభించవు. అలా గనక దొరికేటట్లయితే ఈ పాటికి మన దేశంలో ఎంతోమంది కోటీశ్వరులు అయిపోయి ఉండాలి. కాబట్టి మన గురు వాస్తు వీక్షకులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా మోసపోకండి. వాస్తుకి సంబంధించినటువంటి అంశాన్ని తీసి పక్కన పెట్టుకున్నప్పటికీ కూడా జనరల్గా వీటికి సంబంధించి ఎవరు కూడా ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అయినా, దీనికి సంబంధించి ఎవరన్నా అడిగినా కూడా దాదాపుగా ఎవరు కూడా మాకు వద్దులేండి, ఇటువంటి మాకు ఇష్టం లేదని చెప్పేసి వదిలేసేయండి, తప్పితే ఏం చేయకండి. ఇంకొంతమంది ఏంటంటే గోల్డ్ స్మిత్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు తొందరగా మోసం చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. నేను చేసినటువంటి అపాయింట్మెంట్కి సంబంధించి కూడా గోల్డ్ స్మిత్స్ వాళ్ళు బంగారపు పని చేసే వాళ్ళనే మోసం చేయడం కూడా జరిగింది. కాబట్టి బంగారపు పని చేసే వాళ్ళని, తర్వాత ఆల్రెడీ ఎవరైతే ప్రజల యొక్క నమ్మకాన్ని తీసుకున్నటువంటి సిద్ధాంతులు కావచ్చు, వాళ్ళ మాట వినేటువంటి వాళ్ళ జ్యోతిష్కులు కావచ్చు, ఎవరైనా సరే ఉంటారో వాళ్ళను కూడా ఎక్కువగా వీళ్ళు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి ట్రెజర్స్ ఎవరికి కూడా దొరకవు. వంశపార పర్యంగా ఎవరికి చెందాలో వాళ్ళకే ఆ టయానికి చెందడం జరుగుతుంది. లేదు అని అంటే మంచి కార్యక్రమాలు తలపెట్టినప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించి నిధులు అనేవి బయటపడడం జరుగుతుంది. మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేసిన గుజరాత్లో కూడా బంగారపు సంబంధించినటువంటి గని బయటపడిందని చెప్పేసి మనం వినటం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి అన్ని కూడా ప్రజలకి మంచి కార్యక్రమాలు తలపెట్టినప్పుడు, లేదంటే ఎవరు వంశస్థులకైతే చెందాలో, ఏ తరం వాళ్ళకి చెందాలని వాళ్ళు పూర్వీకులు ముందుగా నిర్ణయం చేసి పెడతారో వాళ్ళకు మాత్రమే లభించడం జరుగుతుంది. మీ వృధా మీ టయాన్ని, డబ్బుని, కాలాన్ని, మీ కుటుంబాన్ని వృధా చేసుకొని కుటుంబాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు దాకా తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.